నమస్కారం, నా పేరు సౌజన్య, నేను 9వ తరగతి చదువుతున్నాను. మా ఊరు వెంపరాల, డిఆర్ఎం హై స్కూల్. స్కూల్లోకి సార్ వచ్చినప్పుడు సార్ ఎందుకు వచ్చారు ఏంటి అనే డౌట్ ఉండేది. సారు చెప్పిన తర్వాత ఎందుకు అని అనిపించింది. తర్వాత నెక్స్ట్ డే అందరినీ గ్రౌండ్కి రమ్మని పిలిచింది. యోగా అంటే ఏందో అనుకున్నాను. సార్ వచ్చి సాంగ్ పెట్టి మా చేత యోగా చేయించాడు. చాలా సులువుగా ఉంది. తర్వాత హాస్టల్కి వచ్చారు. హాస్టల్కి వచ్చినప్పటి నుంచి మాకు అలా చేయాలి ఇలా చేయాలని చెప్పారు. ఉదయాన్నే లేచి వాటర్ తాగుతున్నాం, ఫ్రీ మోషన్ అవుతుంది. మా ఆర్డన్ గారు అరుణ మేడం కూడా మాకు ప్రతిదానికి బాగా సహకరిస్తున్నారు. ప్రతిరోజు సార్ వచ్చినప్పటి నుంచి సార్ కోసం వెయిట్ చేస్తూ ఉండాలి. ఎప్పుడెప్పుడు వస్తారని. సార్ వస్తే మాకు చాలా ఆనందంగా ఉంటుంది. సారు నేర్పించేవి ఇంకా బాగుంటాయి, మేము అన్నీ నేర్చుకుంటున్నాము. సార్ వల్ల ఇంకా ఎన్నో జీవితాలు బాగుపడాలి. మా కోసం సారు తన ఫ్యామిలీనే వదులుకొని మాకు వచ్చి చెప్తున్నారు. ఫస్ట్లో ఎంత చెప్పినా మేము అర్థం చేసుకోలేదు. తర్వాత మా హాస్టల్కి వచ్చి మొత్తం సార్ ఒక బాధతో చెప్పారు. అప్పుడు మాకు అర్థమయ్యింది. ఇంకా అప్పటి నుంచి మేము సార్ చెప్పినట్టు వింటున్నాము, అన్నీ చేస్తున్నాము. ఇదే మేము కొనసాగిస్తాము. సార్ చెప్పినట్టే వింటాము. సార్ మేము ఒక తండ్రి లాగా ఫీల్ అవుతున్నాం. దీన్ని ఇలాగే కొనసాగిస్తాను, జీవితంలో విడిచిపెట్టాను. ఇలాంటి కార్యక్రమాన్ని అన్న చేసిన